ఎలియఫ్ సంస్థాపకులు బ్రదర్ ఎన్ దానియల్ గారి పెద్ద కుమారుడైన జాషువా దానియల్ గారి సంక్షిప్త జీవిత చరిత్ర. బాల్యం. జో గారు కీర్తియశులు దానియలు దీవెనమ్మ దంపతులకు జ్యేష్ఠ కుమారునిగా కాకినాడ నందు 1928వ సంవత్సరము ఫిబ్రవరి 6వ తారీఖున జన్మించిరి. జో గారు బహు తుంటరివాడై క్రికెట్, టెన్నిస్ మొదలగు ఆటలాడుచు అబద్ధములు, దొంగతనములు, అపవిత్ర పుస్తకములు చదువుట, స్నేహితులతో జగడమాడుట ఇటువంటి కార్యక్రమంలో ముమ్మరంగా ఉంటున్న రోజులవి. వారి తల్లిదండ్రులు జోగారు రక్షణ కొరకే ప్రార్థిస్తున్నప్పుడు జోగారు నేను మంచివాడను కానా ఏమీ అని కోపగించుకుంటూ ఉండేవారట. దేవుని సంధించుట. ఒకరోజు దానియేలు గారు, కుమారుడా, నేనెన్నడూ వేషధారిగా ఉండలేదు, ఎన్నటికి నీ ఉండబోను అని తన ప్రవర్తన విషయమై జోగారిని గద్దించిరి. నా సొంత కుమారుడైన నీవే మారుమనసు పొందకపోతే ఇతరుల కుమారులు కుమార్తెలకు నేను బోధించలేను, తిరిగి నేను ఉపాధ్యాయ వృత్తికి వెళ్ళటమే మంచిది అని కఠినముగా జాషువా గారిని గద్దించిరి. దీవెనమ్మ గారైతే, నీ చిన్న చెల్లెలు త్వరలో క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చుచున్నది, సిగ్గుతో దాగుకొనుటకు నీకు స్థలమైనా ఉండదే అని గద్దించిరి. ఈ గద్దింపులతో పాటు దానియేలు గారి ప్రార్థన తోడై జోగారు పశ్చాత్తాపడి తన పాపములన్నీ ఒప్పుకొని తన హృదయము దేవునికి ఇచ్చినారు. దేవుడు యెషయా గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనం ద్వారా మరియు రోమా 5వ అధ్యాయము 11వ వచనం ద్వారా ఆయనతో తేటగా మాట్లాడినారు. దేవుని ఉజ్జీవము బోర్డింగ్ స్కూల్. ఒకనొక స్థలములో ఆదివారం మధ్యాహ్నం ఒక కుర్రవానికి సాక్ష్యమిచ్చి బోర్డింగ్ స్కూల్లో వాక్యం అందించినారు జోగారు. అకస్మాత్తుగా దేవుని ఆత్మ పిల్లలందరిపైకి రాగా సహాయపట్టుకు దానియేలు గారికి కబురు అందించినారు. వారందరినీ ప్రభువులోనికి నడిపినారు జోగారు మరియు దానియేలు గారు. కళాశాల విద్య. జోగారు పాఠశాల విద్య ముగించిన తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలోను, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలోను ఉన్నత విద్యను అభ్యసించినారు. రక్షణ పొందిన తర్వాత ఆటలకు 2వ స్థానం వచ్చింది, ప్రార్థనకు 1వ స్థానం ఇచ్చినారు. క్రికెట్, హాకీ మొదలగు ఆటల్లో ప్రావీణుడైనప్పటికీ ప్రతి శుక్రవారం కళాశాలలో తోటి విద్యార్థుల మధ్య ప్రార్థనా కూటమును ఆరంభించి ఒంటరి ప్రార్థన, వాక్య ధ్యానము, అనేకులతో మాట్లాడి ప్రభు వైపునకు విద్యార్థులను నడిపించుట కళాశాలలో ఆయన నేర్చుకొనిరి. వీరు ప్రతి శుక్రవారము కళాశాలలో ఉన్న పొదల్లోకి వెళ్ళి ప్రార్థించటం బట్టి తోటి సహోదరులు ఈ గుంపును బుష్మెన్ అని ఆట పట్టించేవారు. ప్రెసిడెన్సీ కళాశాలలో పట్టభద్రుడైన తర్వాత ఏప్రిల్ 1952వ సంవత్సరంలో తిన్నగా తన తండ్రి గారు నడిపే కన్వెన్షన్కు జోగారు వెళ్ళినారు. వివాహం. 30 సంవత్సరముల వయసులో జోగారు తన వివాహ విషయమై రాత్రంతా ప్రార్థించగా ప్రభువు లీలమ్మ గారిని చూపించి నీ భార్యను మరియను చేర్చుకుంటకు భయపడకమని వాగ్దానమిచ్చిరి. లీలమ్మ గారు 40 దినములు ప్రార్థించి తన సమ్మతము తెలియజేసిరి. వివాహము కాక మునుపు లీలమ్మ గారికి జాషువా గారు 5 రూల్స్ పెట్టినారట. 1, నేను నా జీవితంలో దేవుని సేవ ఎక్కడికైనా వెళ్ళవచ్చు. 2, నా జీవితంలో వ్యర్థత్వానికి చోటు లేదు. 3, మన గృహము అనేకులకు ఆతిథ్యం ఇచ్చేదిగా ఉండాలి. 4, నా జీవితంలో ప్రభువుకి మొదటి స్థానము, 2వ స్థానము, తర్వాత ఇల్లు ఇవన్నీ చూసుకుంటానని చెప్పినారట. 5, నా జీవితంలో నీకు బంగారం కానీ చీరలను కానీ కొనివ్వలేనని చెప్పినారట. ఈ 5 నియమాలు లీలమ్మ గారికి వివాహం ముందు జోగారు తెలియచేసినారు. జోగారి తండ్రి అయిన దానియేలు గారు గొప్ప దైవజనులు, దేవునికి సమీపంగా నడిచినవారు, ఉజ్జీవములతో దేవుని చేత బలముగా వాడబడినవారు. 15 ఏళ్ల ప్రాయంలో జోగారి జీవితాన్ని యేసుప్రభు మార్చినప్పటి నుండి అంతం వరకు ఆయన దేవుని కొరకే దేదీప్యమానంగా ప్రకాశించారు. ప్రార్థనాపరురాలైన తల్లి దీవెనమ్మగారు జోగారికి గొప్ప ప్రేరణగా ఉంటూ ఎన్నో సుదీర్ఘమైన సంవత్సరములు ఆయనకు సహాయం అందించారు. ఉజ్జీవ సేవ. ఉజ్జీవ వాతావరణంలో పెరుగుటను బట్టి ఉజ్జీవము కొరకైన లోతైన వాంఛ జోగారిని బలముగా పట్టుకున్నది. నశించిపోతున్న ఆత్మల కొరకు గొప్ప ప్రేమను, కనికరమును,
దేవుని కొరకు రోషమును ప్రభు జోగార్లో పుట్టించారు. ఉజ్జీవ వాతావరణము తన చుట్టూ ఆవరించి ఉండటం వలన ఆయన కన్నీటితో కూడిన విజ్ఞాపన ప్రార్థనను నేర్చుకున్నారు. అతి శీఘ్రముగా ఆయన ప్రజ్వరిల్లు ఉజ్జీవ జ్వాలగా మారి ఆత్మల కొరకు ప్రయాసపడటం ఆరంభించారు. ఆయన సేవలో దేవుడు ఉజ్జీవమును అనుగ్రహించడం వలన ఆయన బాల ఉజ్జీవకారుడిగా పేరుగాంచారు. సేవా సంగతులు. యెహోషువ వలె ఆయన యవ్వన దినముల నుండి ప్రభు జోగారిని ఎక్కడికి పంపితే అక్కడ యవ్వన హృదయాల్లోనూ కలవరంతో నిండిన సమూహాల్లోనూ ఉజ్జీవ జ్వాలలను రగులు కొల్పటమే ఆయన కర్తవ్యం. తద్వారా జోగారిని దేవుడు ఒక ఆత్మీయ వీరునిగా స్థిరపరిచారు. తన రక్షకుని సేవ కొరకై కావలసిన దృఢమైన త్యాగ మార్గమును దేవుడు జోగారికి నేర్పించాడు. ఉజ్జీవంలో పెంచబడిన ఆయన యొక్క తలంపులను ఏకాగ్రతను దేవుని మహిమ కొరకు మాత్రమే వినియోగించి ప్రజ్వరిల్లు ఉజ్జీవ జ్వాలలను ఆయన సేవలో చూచినారు. ఆయన జీవిత బోధ ఏమంటే లోతైన ప్రార్థనా జీవితము, దేవుని కొరకు పరిశుద్ధత. ఇంకా ఆయన జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చంటే క్రమబద్ధమైన ప్రార్థనా జీవితము, ప్రేమపూరితమైన హృదయము, అనేకులకు ఆత్మీయ సలహాలు ఇచ్చి నడిపించుట, దైవ ప్రత్యక్షతను పొందుట, దేవుని నడిపింపు యొక్క ప్రాముఖ్యత, ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవునికే విధేయత చూపుట, రోగులను స్వస్థపరచుట, చనిపోయిన వారిని సైతము లేపుటకు, విపత్కర పరిస్థితుల్లో దేవుని రాజ్యమును కట్టుటకు విశ్వాసమును దేవుడు జోగారికి ఇచ్చినాడు. ఆయన పేదవారిని, సామాన్యులను ఎంతో ప్రేమించేవారు. వీరు కూడా ఆయనను బహుగా ప్రేమించారు. నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి తిని యిర్మీయా గ్రంథం 1:5 అన దేవుని వాగ్దానము నెరవేర్పుగా జోగారిని ప్రభు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా, బర్మా, బంగ్లాదేశ్ మొదలగు దేశములకు తీసుకువెళ్ళి ఆయనను బలంగా వాడుకొని అనేకుల జీవితములను మార్చినారు. యవనస్తునిగా దేవునిడల ఆయనకున్న మండే ప్రేమ, తండ్రితో కలిసి బోధ, అనేక స్థలములలో ఉజ్జీవము, 5 ఖండములలో సేవ, ఈ ప్రజ్వరిల్లిన ఉజ్జీవ జ్వాల ప్రపంచవ్యాప్తముగా అనేకులను స్పందింపచేసింది. దేవుడు ఆయన వాడుకునుట చూచిన ప్రజలు నిజముగా భయముతోనూ ఆశ్చర్యంతోనూ నింపబడ్డారు. ప్రపంచవ్యాప్తముగా సేవ విస్తరణ కొరకు ప్రయాసపడటం వల్ల ఆయన తరచుగా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చేది. నాకు కోట్లాది రూపాయలు ఇచ్చిన నా భార్య పిల్లలను విడిచి వెళ్ళను, కానీ నా రక్షకుని కొరకు నేను వెళ్తున్నాను అని ఆయన అనేవారు. యేసు ప్రభు వలె జీవించాలనేదే జోగారి హృదయ వాంఛ మరియు తపన. అయ్యో, నేను యేసు ప్రభు వలె లేనే అని వేదిక మీద నుండి వేదనతో ప్రార్థించేవారు. సుదీర్ఘకాలము ఆయన దూరంగా ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకముగా లీలమ్మ గారు ఆయనకు సహకరిస్తూ పిల్లలందరినీ దేవుని భయభక్తుల్లో పెంచారు. ఆయన జీవితము ప్రభు కొరకు ఎన్నో త్యాగాలతో కూడుకున్నదైనప్పటికీ దానిని త్యాగము అని చెప్పడానికి ఇష్టపడేవారు కాదు. కానీ నా రక్షకునికి అచ్చి ఉన్న గొప్ప రుణమును తీర్చుకున్నటకు నేను ప్రయాసపడుచున్నాను అని చెప్పేవారు. దేవుని మహిమను చూడాలని, నశించిపోచిన లోకానికి దేవుని శక్తిని నిరూపించాలన్నదే ఆయన హృదయ వాంఛగా ఉండింది. ఆయన ప్రార్థన ద్వారా వేలాది మంది స్వస్థపరచబడినారు. ఆయన ఫోనులో ప్రార్థన చేయగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలలో నుండి దురాత్మలు పారిపోయేవి. దేవుడు ఆయనను ఎంతో బలముగా వాడుకున్నప్పటికీ దీనునిగా విరిగి నలిగిన హృదయముతో నేను వట్టివాడను అని వేదిక మీద నుండి తరచుగా పునరుద్ఘాటించేవారు. నేను అయోగ్యుడను, నిష్ప్రయోజకుడైన దాసుడను, నేను చేయవలసిన పనినే చేశాను అని జోగారు మాటి మాటికి చెప్పేవారు. ఆయన ఎన్నో గొప్ప పుస్తకములు రాశారు. ఇవి ప్రపంచమంతటా అనేకులకు గొప్ప దీవెనగా మారిపోయినాయి. ఒక పుస్తకాన్ని సిద్ధము చేయడానికి ఆయన నెలల తరబడి రాత్రింబవళ్ళు ప్రయాసపడేవారు. కానీ పుస్తకాల ద్వారా వచ్చిన డబ్బులో ఎన్నడూ ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు. అలా వచ్చిన మొత్తమును వివిధ భాషలలో మరిన్ని పుస్తకములను ముద్రించడానికి వినియోగించేవారు. ఆత్మలను గెలుచుట, వారిని సరైన ఆత్మీయ ఆహారంతో పెంచి పోషించాలనేది ఆయన హృదయ వాంఛ. టెలివిజన్ ప్రసారముల్లో దేవుని వాక్య సత్యములను గర్జించినట్లుగా దైవికమైన అభిషేకముతో వర్తమానముల్లో ఆయన హృదయమును కుమ్మరించుకొనుచుండగా
అనేక మంది క్రైస్తవేతరులు అపరిచితులైన వారు సహితము వాటిని వినుటకు ఇష్టపడేవారు. ఆయన జీవితం ద్వారా ప్రసంగముల ద్వారా ప్రపంచంలో వేలాది మందిని జోగారు ప్రభావితం చేసినారు. ఆయన టెలివిజన్ ప్రసారములలో ఎన్నడూ డబ్బు కొరకు విజ్ఞప్తి చేయకూడదని నిశ్చయించుకున్నారు. ఆయన జీవితకాలమంతటిలో దేవుని రాజ్యం కొరకు ప్రమాదాలను ఎదుర్కొనవలసి వచ్చిన ఎన్నడూ భయపడలేదు. సువార్త వ్యాప్తి కొరకు తన జీవితాన్ని ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంచుకున్నారు. ఎరిక్ హచింగ్స్, డంకన్ క్యాంబెల్, బక్ సింగ్ మొదలగు గొప్ప దైవజనులతో దైవజన దగ్గర నేర్చుకొని ఆయన ఎంతో గొప్ప సేవ కలిసి వారితో చేసినారు. 1928 సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి 2014 సంవత్సరం అక్టోబర్ నెల వరకు జోగారు తన జీవితకాలములో అనేక సందర్భాలలో మరణానికి సమీపంగా వెళ్ళిన పరిస్థితులను జయించగలిగారు. ఆయన చివరి దినాలలో అంత ఎక్కువగా మాట్లాడలేకపోయినప్పటికీ స్పష్టమైన ఆలోచనలను, చురుకైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నారు. ఆఖరి దినాలలో ఆయన పలికిన కొద్ది మాటలలో దేవుడు నమ్మదగినవాడు అనే మాట ఎక్కువసార్లు పలికారు. కాబట్టి ప్రియులారా, వినుచున్న సహోదరి సహోదరులారా, ఆయన మన కొరకు విడిచి వెళ్ళిన ఉన్నతమైన ప్రమాణములను మనము కాపాడుకుంటూ ఆయన మాదిరిని శ్రద్ధగా అనుసరిస్తూ అనుకరిస్తూ ముందుకు సాగిపోనట్లు ప్రభువే మనందరికీ కృపచూపునుగాక. జోగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, ప్రభువు నిన్ను దీవించినట్లయితే నువ్వు ఎప్పటికీ దీవించబడినవాడివే అని.